మోషే నన్ను పంపినవాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుచునుటకు గాని నాకెప్పటి అట్లు బలమున్నది. యెహోషువ 14:11. ఈ మనుషుని యొక్క బలము మరియు విశ్వాసముల రహస్యమేమిటి? నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని అని కాలేబు చెబుతున్నాడు. నీ పూర్ణ మనసుతో దేవుని వాక్య సత్యమును ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించి నీ సమస్త వ్యక్తిత్వముతో ఆయనను వెంబడిస్తే అదే నిజమైన విశ్వాసము. సత్యములో జీవమున్నది. సత్యమును అర్ధహృదయముతో అంగీకరిస్తే అందులోని జీవము నీలోనికి ప్రవహించదు. ద్విమనస్కులు ఎల్లప్పుడూ తమ అంతరంగంలో సంఘర్షణ కలిగి ఉండి భౌతికంగాను మానసికంగాను బాధపడుతుంటారు. హృదయమునకు మరియు మనస్సునకు మధ్య ఏకీభావము కుదుర్చుట అనేది పరిశుద్ధాత్ముడు చేసే కార్యములలో ఒకటి. కనాను దేశమును వేగుచూచుటకు పంపబడిన వారిలో యెహోషువ మరియు కాలేబులున్నారు. ఇద్దరిలోనూ విశ్వాసం ఉండినది. ఆ దేశ నివాసులను జయించవచ్చునని వారు తెలియచేశారు. మిగిలిన 10 మందికి విశ్వాసము లేదు గనుక వారు వాగ్దత్త దేశమును స్వతంత్రించుకోలేకపోయారు. కానీ వీరిద్దరూ మోషే ప్రయాసలను తాము పంచుకున్నారు. ఆ బరువు బాధ్యతల కొరకు వీరిని ఎవరునూ నియమించలేదు. దేవుడే వీరిని నియమించాడు. ఒక మనిషి దేవుని కొరకు జీవించినప్పుడు ఒక బాధ్యతను తలనెత్తుకుని స్థాయికి దేవుడు ఆ మనిషిని ఈ లోకములో దేవుని కంటేను ఆయన రాజ్యము కంటేను దేన్ని నేను ఎక్కువగా ఎంచలేదు. మనము దేవుని సేవించు మార్గములో వివాహము గాని ధనము గాని అడ్డు రాకూడదు. అసలు ఈ సహవాసం ఏర్పడుతుందనే సూచన ఏది నాకు కనబడక పొగమంచులా సమస్తము అనిశ్చిత్తముగా అగుపిస్తున్న సమయములో నేను దేవుని హత్తుకున్నాను. దేవుడు నన్ను పిలిచాడు అన్న ఒకే ఒక నిశ్చయము నాలో ఉండినది. తనను సంపూర్ణముగా విశ్వసిస్తున్న ఒక మనిషిని దేవుడు ఎలా కించపరచగలడు? నిశ్చయముగా ఆయన నన్ను త్రోసివేయలేదు. నేను ఊహించగలిగిన దానికంటే అత్యున్నతమైన రీతిలో దేవుడు నాకు ఈ ప్రశస్తమైన పరిచర్యను అనుగ్రహించాడు. నా గిన్నె నిండి పొర్లుతున్నది. కాలేబు అనాకీయులను దేవుడు చూచినట్లుగా చూశాడు. వారి ఆకారమును బట్టి అతడు భయపడలేదు. నీవు నిండు మనస్సుతో దేవుని వెంబడించినప్పుడు దేనికి భయపడవు. నేను నిండు మనస్సుతో దేవుని వెంబడించాను. ఈ కష్టతరమైన స్థలములకు వెళ్ళి నేను దేవుని కొరకు యుద్ధం చేస్తాను అని నీవు చెప్పగలగాలి. అదే వైఖరిగా ఉండాలి.